పడేసి మరో దాంతో కొలుస్తున్నాడయ్యా. అయ్యా దీంతో కాపురం చేయలేకపోతున్నాను, ఎలాగైనా నా బిడ్డ నాకు పిచ్చండయ్యా. పుట్టింది ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఎక్కడో సార్ ఇచ్చేసేవాడిని, కానీ పుట్టింది మగపిల్లాడు, నా వంశాన్ని నిలబెట్టొచ్చినాడు. కావాలంటే నాకున్న ఇల్లుని కూడా రాసిస్తాను, నా బిడ్డ నాకు ఇప్పించండయ్యా. అయ్యా నాకు ఆస్తి వద్దు, సుఖం వద్దు, ఆడెక్కడన్నా సుఖంగా ఉండవరండి. కానీ నేను నా మాసాలు మోసి కన్న బిడ్డను మాత్రం నాతోనే ఉండనివ్వండి. గంజి వెళ్ళిపోతేనా నా బిడ్డను నేను పోషించుకుంటాను. అయ్యగారే ఏం చెప్పాలో తెలియకుండిపోయారు. నా బిడ్డ నాకు ఇప్పుడు 9 సార్లు బండి చుట్టూ తిరిగి నీ బిడ్డను తీసుకెళ్ళు, వెళ్ళు. రాయి కట్టుకుని 5 సార్లు తిరగటానికి అలిసిపోయావే, 9 మాసాలు బిడ్డను మోసిన ఆ తల్లి ఎంత అలిసిపోయి ఉంటుందిరా. బిడ్డ అడ్డం తిరిగితే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా భర్త వంశాన్ని నిలబెట్టడానికి ప్రాణ త్యాగం చేస్తుందిరా ఆడది. పుట్టింది ఆడపిల్ల అయితే ఎక్కడైనా విసిరేయమని అన్నావే, నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదేరా, ఆమెను కూడా వాళ్ళ కన్న తండ్రి విసిరేయమంటే నువ్వు పుట్టేవాడివా, ఇంతటి వాడివయ్యేవాడివా. మానవత్వపు విలువలు తెలియని నీ దగ్గర పెరిగే కంటే మమతాను రాగాలు పంచే ఈ తల్లి దగ్గర బిడ్డ పెరగడం క్షేమం. పెళ్ళాం వద్దు, బిడ్డ కావాలన్నావే, ఇదెక్కడి న్యాయం. క్షమించండి అయ్యా, ఇక తప్పు చేయను, నా భార్య బిడ్డలతో కలిసి ఉంటాను. ఆడు మారితే నాకు అంతకంటే ఏం కావాలయ్యా. వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో హాయిగా బ్రతు. అలాగేనయ్యా. అన్నా, పట్నం నుంచి 100 మంది మనుషుల్ని రప్పించు, ఉంటే నేనైనా ప్రాణాలతో ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. నమస్కారం. నమస్కారం అయ్యా. పాపం 4 ఏనుగులు రాత్రింబ వాళ్ళు కష్టపడి కుప్పను ఒరుస్తున్నాయి బాబు. జాగ్రత్త వినాయకులు, గింజను అలిగితే మానవ ప్రాణం విలవల్లాడుతుంది, కాస్త చూసి మెత్తగా తొక్కండి. మన దుర్గమ్మ తల్లి చలవల్ల ఈసారి ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ రాలే బాబు. శ్రీశైలం గారు, మన పంట పండించిన రైతన్నలకు, మన దగ్గర పనిచేస్తున్న ఈ పనివాళ్లకు, గ్రామంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏటా ఇచ్చేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ ఇచ్చి పంపించాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగుబడి ఎక్కువగానే ఉన్నా పెట్టుబడి కూడా ఎక్కువే అయింది బాబు. ఈ లెక్కన 4వ వంతు పంట కూడా మన గాదెలకు చేరతా, అన్నదాత కూడా అన్నం తినాలి కదా బాబు. ఇవి ధాన్యం కాదయ్యా, వాళ్ల చెమటకు ప్రతిరూపాలు. సమాజమే దేవాలయంగా, అందులో పేదవాడే దేవుడుగా భావించే వంశం మాది. వాళ్ల చెమటతో మనం పన్నీరు స్నానం చేయకూడదయ్యా. వాళ్ళు బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా ఈ దేశం బాగుంటుంది. ఇచ్చి పంపించండి అయ్యా. అలాగే బాబు. బాబు నీ చేతులతో పెళ్లి చేసి అక్షతలే ఆశీర్వదించిన నా కొడుకు కోడల్ని సంపబోతున్నాడు బాబు. దీవించిన ఈ చెయ్యి ఉన్నంత కాలం వాళ్ళు ఎప్పుడూ చల్లగానే ఉంటారు. ఈ ఆనంద భూపతికి శిక్షించడమే కాదు రక్షించడం కూడా తెలుసు. ఆ
అశ్వమేధం గురించి పురాణాల్లో వినుంటారు మీరు. ఈరోజు నేను నరమేధం చేస్తున్నాను. నా ఇంట్లో పనిచేసే పాలేరు కుక్కవి నా కూతుర్ని చేసుకుని నా ముందే బతికేద్దాం అనుకున్నావా? ఆనంద పుప్పుదేవన్న దేవుడు అనుకున్నావా? దీవిస్తే చల్లగా బతికేయడానికి పెళ్లి చేయమని తీర్పు చెప్పగలడేమో గాని నా కంఠంలో ప్రాణం ఉండగా మీ చేత కాపురం చేయించిన ఎప్పుడైతే వేరే కులం వాడిపై మనసు పడ్డావో అప్పుడే కుల ప్రశ్నలు అయిపోయావు. పుష్టున్న వాడిని నేను ఇంట్లో తిరగనిస్తాను, గాని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ కులం తక్కువ వాడిని తిరగనివ్వను. నీ అందరికి ఇదే చెప్తున్నాను, మళ్ళీ ఊర్లో ఎవరైనా ఇలా చేస్తే వీడికి పట్టిన కదే మీకు పడుతుంది. ఆనంద భూపతి రాజు, నేను ఆశీర్వదించిన వాళ్ళ ప్రాణం మీదకొస్తే ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను. భక్తుడు పిలిస్తే వచ్చేది ఆ భగవంతుడైతే, శత్రువు పిలిచినా వచ్చేది ఈ ఆనంద భూపతి రాజు. అయితే నీ కండలు చూసి భయపడటానికి కన్యాలగ్నంలో పుట్టలేదురా, సింహలగ్నంలో పుట్టిన వాడిని, నెత్తురులోనే కత్తులు ఉన్నవాణ్ణి నువ్వు నన్నేం చేయగలవరా? కులానికి విలువ లేకుండా చేసిన నిన్ను బ్రతకనివ్వను. కులమా అంటే ఎప్పుడు పుట్టిందిరా అది? ఎవరు సృష్టించారా దాన్ని? ఈ సృష్టిలో నీరు శాశ్వతం, గాలి శాశ్వతం, నిప్పు శాశ్వతం, వాటికి లేని కులం మనిషివి నీకెందుకురా? పండే పంటకు జాతి ఉంది, మొలిచే మొక్కకు జాతి ఉంది, చివరికి కుక్కకు కూడా జాతి ఉంది. అలాంటిది మనిషిగా పుట్టిన మాకుండి కులం? పండే పంట పలానా కులం వాడే తినాలని పంట చెప్పదురా? నీ ఇంట్లో మజ్జిగ చిరికే వాడు పేదవాడు, నీ పంట పండించేవాడు పేదవాడు, నీ పొలంలో కుప్ప నూర్చేవాడు పేదవాడు. నువ్వు పుట్టగానే మొట్టమొదటిసారిగా నిన్ను ముట్టుకుంది నీ కన్న తల్లి కాదురా? ఎరుకల సాని, రేపు నువ్వు చస్తే పూడ్చేది కాల్చేది అతి కాపరిరా. నీ పుట్టుక చావు వాళ్ళు చేతిలో ఉన్నప్పుడు నీకెందుకురా కులం?
కులం కులమని నీ పాలేరు కొడుకుని తన్నావు, అతన్ని తాకిన నీ కాలేం చేస్తావు? ఏం చేస్తావు? వీర్రాజు, మంచి మనిషిగా మారి ఊరు జనంలో కలిసిపో, లేదా మట్టిలో కలిపేస్తాను.